లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తెలుగులో మంచి క్రేజ్ ఉన్న బ్యూటీస్ లో కీర్తి సురేష్ ఒకరు. ఆ ముద్దు గుమ్మకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎక్కువగా గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలను ఎంచుకుంటుంది. తన నటనతో ఆడియన్స్ను ఆకర్షించిన ఈ చిన్నది తెలుగుతో పాటు తమిళ్ సినిమాలు కూడా చేస్తుంది. ఈ చిన్నది ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్లో అడుగుపెట్టింది. అక్కడ ఆమె హఠాత్తుగా గ్లామర్ అవతారంలో దర్శనమిచ్చి షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్ ఇంట్రెస్ట్ చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్లో వరుణ్ ధావన్కు జోడిగా కీర్తి సురేష్ బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ సెట్లోని కొన్ని ఫోటోలు వైరల్గా మారాయి. వరుణ్ ధావన్ పుట్టినరోజు ఇటీవల బేబీ జాన్ సెట్స్లో జరుపుకున్నారు. అదే రోజు పాట షూటింగ్ కూడా జరిగిందని తెలుస్తుంది. ఇందులో కీర్తి సురేష్, వరుణ్ ధావన్ పాల్గొన్నారు. షూటింగ్ విరామంలో వరుణ్ ధావన్ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ టైంలో తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా కీర్తి సురేష్ గ్లామర్ లుక్ ఇప్పుడు వైరల్గా మారింది. మహానటి సావిత్రి చిత్రంలో అలనాటి నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత మహేష్ బాబుతో సర్కార్ వారి పాట సినిమాలోని పాటలో కాస్త గ్లామర్గా కనిపించింది. ఇప్పుడు బాలీవుడ్లో ఫుల్ గ్లామర్ గెటప్లో అభిమానులకు కిక్ ఇచ్చింది. బేబీ జాన్ తమిళ చిత్రం, తేరీకి హిందీ రీమేక్. ఒరిజినల్ సినిమాలో దళపతి విజయ్ పోషించిన పాత్రను వరుణ్ ధావన్ పోషిస్తున్నారు. తేరి సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది. హిందీలో కీర్తి సురేష్ ఆ పాత్రను చేస్తుంది. అట్లీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.